సో ఇదే నా కలెక్షన్ అండి. వన్ బై వన్ చూపించేస్తాను త్వరగా. ఇవి మొత్తం నేను ట్రెడిషనల్ మోడల్స్ చూపిస్తున్నానండి ఈ వీడియోలో. నేను ఇంకా వెస్ట్రన్ వేర్ టైప్స్ కూడా స్టిచ్చింగ్ చేశాను. సో అవి మీకు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇన్ కేస్ మీకు చూడాలనిపిస్తే తప్పకుండా కింద కామెంట్స్లో షేర్ చేసి చెప్పండి. నేనైతే తప్పకుండా షేర్ చేస్తాను నా నెక్స్ట్ వీడియోలో. దాన్ని మీరు చూడాలంటే తప్పకుండా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీరు మిస్ అవ్వరు. లేటెస్ట్ ట్రెండీ మోడల్స్ని నేను స్టిచ్ చేశాను అనమాట. సో మీరు మిస్ అవ్వకూడదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్కి. నా ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదండి. ఇది టోటల్ కాటన్ శారీ యూజ్ చేసి ఈ ఫ్రాక్ని నేను డిజైన్ చేశాను. వైట్ కలర్ కాటన్ శారీ అన్నమాట. మొత్తం ఇలా మనకి సెల్ఫ్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది శారీ మొత్తం మీకు. సో ఆ పార్ట్ని నేను కింద బాటమ్ పార్ట్కి యూజ్ చేశాను అన్నమాట. మొత్తం శారీ అయితే యూజ్ చేసేసాను. సో టాప్ పార్ట్కి వచ్చేసి యోక్ పార్ట్ అయితే ఇలా డిజైన్ చేశాను. సో దీనికి నేను పళ్ళు పార్ట్ యూజ్ చేశానండి. అండ్ స్లీవ్స్ వచ్చేసి లాంగ్ స్లీవ్స్ పెట్టేశాను. దీనికి కొంచెం లిఫ్ట్ అనేది ఇచ్చాను. కొంచెం దీని పఫ్ స్లీవ్స్ అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. స్లైట్ లిఫ్ట్ అయితే ఇచ్చాను ఇక్కడ. సో ట్రెండింగ్ స్లీవ్స్ కదా, సో అందుకని అలా డిజైన్ చేశాను అన్నమాట. అండ్ లాంగ్ స్లీవ్స్ వచ్చేస్తుంది. ఇక్కడ అయితే బార్డర్ని అటాచ్ చేశాను. సో బాటమ్ పార్ట్కి వస్తే ఇక్కడ నేనైతే నార్మల్ ప్లీట్స్ అయితే పెట్టలేదండి. ఇక్కడ నేను గ్యాదరింగ్ టైప్ ప్లీట్స్ అయితే పెట్టాను. సో జస్ట్ మనం గ్యాదరింగ్ చేయాలంటే ఫ్యాబ్రిక్ని గ్యాదరింగ్ చేస్తే ఇలాంటి లుక్ వస్తుంది. కుచ్చులు అనేవి దగ్గర దగ్గరకు వస్తాయి అన్నమాట. సో బ్యాక్ సైడ్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫ్రాక్ లైక్ దిస్. డైమండ్ షేప్ నెక్ ఇచ్చానండి. బ్రాడ్గా డైమండ్ షేప్ నెక్ అనేది ఇచ్చాను. చాలా బాగుంటుంది వేసుకుంటే, స్టైలిష్గా అనిపిస్తుంది. అండ్ ఈ కలర్ వచ్చేసి వైట్ కలర్ కదా, సో వేసుకుంటే తప్పకుండా ఏంజల్లా ఉంటుంది లుక్ అనేది. అండ్ కింద మీకు ఇక్కడ బాటంలో కూడా ఇలా బార్డర్ అనేది అటాచ్ చేశాను. సో టోటల్ మనకి ఇది మొత్తం లాంగ్ ఫ్రాక్ వచ్చేస్తుంది, కింద వరకు వస్తుంది అన్నమాట. సో చాలా బాగుంటుంది వేసుకుంటే. అండ్ ఇది కాటన్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. సమ్మర్ టైమ్స్లో మీకు చాలా బాగా యూస్ అవుతుంది. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రాక్ అండి ఇది. చాలా బాగుంటుంది వేసుకుంటే, నిజంగా చాలా స్టైలిష్గా ఉంటుంది. మీరు జస్ట్ ఇలా లాంగ్ ఫ్రాక్ ఇది మనం వెస్ట్రన్ టైప్లా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా ట్రెండింగ్ పఫ్ స్లీవ్స్ అనేది ఇచ్చాను కదా, లాంగ్ స్లీవ్స్ పెట్టాను. అండ్ చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. నేను ఇక్కడ పక్కన మీకు పిక్చర్స్ అనేది ఇంక్లూడ్ చేస్తాను చూడండి ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఇది పట్టు సారీ. సో దీన్ని నేను యూజ్ చేయట్లేదని చెప్పేసి ఇలా లాంగ్ ఫ్రాక్ కింద డిజైన్ చేశాను. సో దీనికి వచ్చేసి టాప్లో వచ్చేసి పళ్ళు పార్ట్ యూజ్ చేశానండి. సో గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట పళ్ళు. శారీ మొత్తం మీకు ఇట్లా బ్లూలో వస్తుంది. సో పళ్ళు పార్ట్ అనేది ఇక్కడ నేను టాప్ పార్ట్కి యూజ్ చేశాను. సో నెక్ డిజైన్ వచ్చేసి ఇలా డిజైన్ చేశానన్నమాట పోట్లీ బటన్స్ యూజ్ చేసి. ఇక్కడ స్లీవ్స్కి వచ్చేసి బాహుబలి స్లీవ్స్ పెట్టానండి. కింద వచ్చేసి ఇలా ప్లీట్స్ పెట్టాను. అండ్ టోటల్ శారీ అయితే యూజ్ చేసేసానండి ఈ లాంగ్ ఫ్రాక్ కోసం. చాలా బాగుంటుంది వేసుకుంటే. మీకు ఇక్కడ సైడ్లో పిక్స్ పెడతాను చూడండి. కింద ఇలా డబుల్ బార్డర్ అనేది చేశాను. పైనుండే బార్డర్ కట్ చేసి కింద అటాచ్ చేశాను. అలా చేసినప్పుడు లుక్ అనేది ఇలా ఉంటుంది. సో లోపల అయితే ఫాల్స్ కూడా పెట్టానండి స్టిఫ్నెస్ కోసం. ఇలా ఫాల్స్ కూడా అటాచ్ చేశాను. బాటంలో బార్డర్కి ఇలా ఫాల్స్ కూడా అటాచ్ చేశానండి స్టిఫ్నెస్ కోసం. అండ్ దీనికి కూడా సేమ్ అండి, 2.5 మీటర్ లైనింగ్ యూస్ చేశాను. సో మోస్ట్లీ మీరు లాంగ్ ఫ్రాక్స్కి 2.5 నుంచి 3 మీటర్స్ వరకు లైనింగ్ యూస్ చేయొచ్చు. శారీ అయితే మొత్తం యూస్ చేసేసాను ఈ లాంగ్ ఫ్రాక్ కోసం. బ్యాక్ నెక్ దీనికి చాలా బాగుంటుందండి. డబుల్ పాట్ నెక్ పెట్టాను చూడండి.
सो దీనికి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట ఇవి టై చేసుకుంటే డోరీస్ టై చేసుకుంటే డోరీస్ చూసారా ఎంత బా పెట్టానో సో చాలా హెవీగా పెట్టాను అండ్ ఇది టై చేస్తే మీకు లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి సో నేను ప్రతి ఒక్క ఫ్రాక్ ని డిజైన్ చేసేవి మొత్తం నేను ఇన్‌స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తూ ఉంటానండి ఇన్ కేస్ మీరు నా ఇన్‌స్టాగ్రామ్ ని ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో చేయండి కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో నా ఇన్‌స్టా ఐడి అనేది ప్రొవైడ్ చేస్తాను సో నెక్ అనేది ఇలా ఉంటుందన్నమాట నెక్ టైప్ చేసుకుంటే ఇలా ఉంటుంది లుక్ పైకి వచ్చేసి మీకు ఇట్లా బిగ్ పాట్ నెక్ వస్తుంది కింద సేమ్ వే కొంచెం చిన్నదిగా పాట్ వస్తుందన్నమాట సో ఇది ఈ నెక్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఇంతే బట్ ఈ డ్రెస్ అయితే నిజంగా బ్రైట్ కాంబినేషన్ కదా కలర్ కాంబినేషన్ అనేది బ్రైట్ గా ఉంటుంది కాబట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అండ్ ఇది కంప్లీట్ ట్రెడిషనల్ వేర్ అండి సో మీరు ఈజీగా ఫెస్టివల్స్ టైం లో లేకపోతే ఇంకా ఫంక్షన్స్ కి వెడ్డింగ్స్ కి అలాంటి వాటికి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అండ్ చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది ఇది పట్టు సారీ కాబట్టి అంతేని అసలు ఇది చాలా weight less సారీ అండి సో అంత హెవీగా కూడా లేదు మనం ఈజీగా ఇంట్లోనే డిజైన్ చేసుకోవచ్చు ఇలా మనతో ఉండే సారీని పెట్టుకొని అండ్ జస్ట్ గివింగ్ యు ఎన్ ఐడియా అంతే నా చాలా ఫేవరెట్ డ్రెస్ అండి వైన్ కలర్ రీసెంట్ గా నాకు వైన్ కలర్ అంటే చాలా పిచ్చి అంటే చాలా నచ్చుతుంది కలర్ సో అందుకని ఇంకా నేను చాలా ట్రై చేశాను జార్జెట్ లో తీసుకోవాలని చెప్పేసి బట్ నాకు ఫ్యాబ్రిక్ ఆ టైం లో దొరకలేదు అండ్ ఇది వచ్చేసి నేను మీషో లో తీసుకున్నానండి ఈ సారీ డీటెయల్స్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను అమీషో హాల్ లింక్ ఇన్ కేస్ మీరు చెక్ చేయకపోతే చెక్ చేయండి చాలా బాగుంటుంది చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో వచ్చింది ఈ సారీ నాకు సో ఇది కూడా నేను అలానే ట్రెడిషనల్ మోడల్ లాగా డిజైన్ చేశాను బట్ ఇది కొంచెం వేసుకుంటే మనకు ఆ బుట్టబొమ్మ ఎఫెక్ట్ లా అనిపిస్తుందండి చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ నిజంగా ఫెయిర్ స్కిన్ టోన్ వాళ్ళకి లేకపోతే వెటిష్ టు ఫెయిర్ స్కిన్ టోన్ వాళ్ళకి ఇలాంటి కలర్ కాంబినేషన్ చాలా బా సూట్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ డ్రెస్ వచ్చేసి నేను ఫ్రంట్ కి వచ్చేసి ఇలా మనకి కుచ్చులు లోపలికి వెళ్తది కదా ఆ ఫ్యాబ్రిక్ ని సారీలో ఆ ఫ్యాబ్రిక్ అనేది నాకు ప్లెయిన్ వచ్చిందన్నమాట ఆ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ని నేను ఇక్కడ పెట్టేసాను పైకి యోక్ పార్ట్ కి అది యూస్ చేశాను అండ్ జస్ట్ ఇక్కడ ఒక లేస్ పెట్టేసి దీని ఇలా స్టిచ్ చేశాను అన్నమాట అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నేను హిప్ బెల్ట్ లుక్ వచ్చేటట్టు స్టిచ్ చేశాను వేస్ట్ పార్ట్ లో అండ్ కింద మొత్తం ఇట్లా ప్లీట్స్ పెట్టేసాను మొత్తం సారీ యూస్ చేశానండి ఇక్కడ మీకు వచ్చేసి ఇలా బోర్డర్ కొంచెం నాకు ఇంకా కొంచెం పెద్దదిగా బోర్డర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అందుకోసమనే నేను పైక టాప్ పార్ట్ కి వచ్చిన బోర్డర్ ని తీసి ఇక్కడ కింద మళ్ళీ అటాచ్ చేశాను ఆల్రెడీ మీకు సారీ బోర్డర్ కూడా చాలా పెద్దదే బట్ ఇంకా కొంచెం పెద్దది ఉంటే బాగుంటుందని చెప్పేసి దాన్ని కూడా నేను కింద అటాచ్ చేశాను సో ఇలా ఉంటుంది లుక్ సో సారీ మొత్తం ఇట్లా మనకి బుట్టీస్ వచ్చేస్తుంది చాలా రిచ్ లుకింగ్ గా ఉంటుందండి వేసుకుంటే నిజంగా బొటిక్ స్టైల్ లానే ఉంటుంది దీనికి స్లీవ్స్ చూడండి చాలా బా డిజైన్ చేశాను సో ఇంతకు ముందు నేను వైట్ డ్రెస్ లో మీకు చూపించాను కదా ఇక్కడ కొంచెం లిఫ్ట్ అప్ పఫ్ వచ్చినట్టు స్లీవ్స్ పెట్టానని చెప్పేసి అది వచ్చేసి మీకు ఫుల్ స్లీవ్స్ పెట్టాను ఇందులో వచ్చేసి కొంచెం ఇంకా హెవీగా లిఫ్ట్ అప్ వస్తుంది ఇలా ఉంటుంది ఇంకా హెవీగా వస్తుంది అండ్ మీకు ఇది ఎల్బో వరకే పెట్టాను ఈ స్లీవ్స్ ఇది వచ్చేసి ఇది కూడా నేను సారీ పళ్ళు పార్ట్ నుంచి తీసుకున్నాను స్లీవ్స్ కోసం దీని బ్యాక్ నెక్ ఎలా ఉంటుందో చూద్దాం సో ఈ డ్రెస్ కి బ్యాక్ నెక్ వచ్చేసి ట్రయాంగిల్ నెక్ పెట్టానండి
సో మరీ హెవీగా ఉంచడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి సెల్ఫ్ బుట్టీస్ అనేవి వచ్చాయి. సో అందుకని ఇంకా హెవీ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి కొంచెం బ్యాక్ నెక్ అనేది సింపుల్గా ఇలానే ఉంచేసాను అంతే. అండ్ ఇక్కడ వచ్చి మీరు చూస్తే నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా బార్డర్ అటాచ్ చేశాను, జస్ట్ వేస్ట్ పార్ట్లో అలా వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇది మొత్తం ప్లెయినే వచ్చింది కాబట్టి ఇక్కడ వేస్ట్ ఏరియాలో కొంచెం మరీ అంత సింపుల్గా ఉండొద్దు అని చెప్పేసి ఇలా బార్డర్ని అటాచ్ చేసి ఇక్కడ వేస్ట్ బెల్ట్లా పెట్టానన్నమాట అంతే. బట్ వేసుకుంటే నిజంగా చాలా బాగుంటుందండి. వీటిలో మీకు ఏ డ్రెస్ చాలా బాగా నచ్చింది నాతో కింద కామెంట్స్లో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ లైక్ అయితే తప్పకుండా చేయండి, ఇన్ కేస్ మీకు యూస్ అయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ కూడా చేయండి. సో నా లాస్ట్ అండ్ ఫేవరెట్, సో అన్నీ నా ఫేవరెటే. ఇదే నేను ఫస్ట్ డిజైన్ చేయించుకునేది నా లాంగ్ ఫ్రాక్ కలెక్షన్లో ఫస్ట్ ప్లేస్ అయితే దీనికే వెళ్తుంది. ఇదే నేను ఫస్ట్ డిజైన్ చేసుకున్న ఫ్రాక్. దీనికి కూడా నేను మొత్తం సారీ యూజ్ చేసేస్తానండి. సారీ మొత్తం బాటమ్ పార్ట్లో ఇక్కడ యూజ్ చేశాను. మీకు ఇన్ కేస్ ఇక్కడ క్లియర్ వ్యూ రాకపోతే నేను పక్కన సైడ్లో పిక్చర్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తానండి, తప్పకుండా చెక్ చేయండి. సో దట్ మీకు క్లియర్ ఐడియా అనేది ఉంటుంది ప్రతి ఒక్క ఫ్రాక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వేసుకుంటే. సో ఇలా మీకు కంప్లీట్గా అయితే నేను చూపించలేను కదా, ఎందుకంటే ఇది చాలా 5 మీటర్స్ యూజ్ చేసి స్టిచ్ చేసిన ఫ్రాక్. సో వీడియో మొత్తం ఇలా చూపించలేకపోతున్నాను. సో పిక్చర్స్లో అయితే మీకు క్లియర్ వ్యూ వచ్చేస్తుంది. సో ఫ్రాక్ బాటమ్ పార్ట్ మొత్తం ఇలా సారీ మొత్తం యూజ్ చేసేసానండి. సో ఇక్కడ నేను యోక్ పార్ట్ కోసం వచ్చేసి వేరే ఒక రాసల్ రెడ్ కలర్ క్లాత్ అయితే యూజ్ చేశాను ఇక్కడ. అండ్ మిడిల్లో వచ్చేసి ఇలా పోట్లీ బటన్స్ యూజ్ చేసి ఇలా ఒక డిజైన్ పెట్టాను. ఇక్కడ మీకు స్లీవ్స్ వచ్చేసి సింపుల్ ఎల్బో స్లీవ్స్ విత్ ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి దీనికి ఇలా వస్తుంది అన్నమాట, సర్కిల్ షేప్లో వస్తుంది. ఇక్కడ హుక్స్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా మీకు జిప్ వస్తుంది. సో దట్ యాక్చువల్లీ నాకు ఫిట్టింగ్గా వేసుకోవడమే ఇష్టం అండి, మనకి వేసుకున్నప్పుడు బాగుండాలి డ్రెస్, మరీ లూస్గా ఉంటే నాకైతే అస్సలు నచ్చదు. అంటే ఆ డ్రెస్ అందం పోయినట్టు నాకు అనిపిస్తుంది. కొంచెం ఫిట్టింగ్గా వేసుకుంటే ఆ డ్రెస్ అనేది చాలా బాగుంటుంది లుక్, దాని అవుట్కమ్ చాలా బాగుంటుంది, చూసే వాళ్ళకి కూడా బాగుంది అనిపిస్తుంది. సో అందుకనే అలా స్టిచ్చింగ్ చేయించుకుంటాను నేను. అండ్ ఇక్కడ నేను యాడ్ఆన్లా జస్ట్ ఒక లేస్ అనేది ఇక్కడ పెట్టాను, ఇది వేస్ట్ ఏరియాలో వస్తుంది. ఈ మధ్య వేస్ట్ బెల్ట్స్ ఎక్కువ ఫ్యాషన్ కదా, సో ఇలా ఇక్కడ లేస్ అనేది అటాచ్ చేశాను అంతే. ఇదే నా లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ అండి. ఎలా అనిపించింది మీకు, ఏ ఫ్రాక్ చాలా నచ్చిందో నాకు కింద కామెంట్స్లో షేర్ చేసి చెప్పండి. నాకైతే ప్రతి ఒక్క ఫ్రాక్ నేను డిజైన్ చేసుకునేవి చాలా ఇష్టం, ప్రతి ఒక్కసారి నేను డిజైన్స్ అనేవి రిపీట్ చేయను, కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. సో ఐ హోప్ ఈ డిజైన్స్ అన్ని మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి ఒక వీడియో చేశాను. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ ఐ క్యాచ్ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.